తెలంగాణలోని అన్ని ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ లో నగదు రహిత సదుపాయాన్ని కల్పించింది ఐఓసీ. సోమాజిగూడ ఐఓసీ అవుట్లెట్ లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. వినియోగదారులంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేయాలని కోరారు ఐఓసీ జనరల్ మేనేజర్ జీవి రమణారావు. శ్రీ యూపీ సింగ్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు, మన జనరల్ మేనేజర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ సేల్స్ డివి రమణరావు గారు, అదేవిధంగా మేడం నగదురహిత లావాదేవీల అధికార ప్రతినిధి ట్విన్ సిటీస్ అండ్ రంగారెడ్డికి చాలాదేవి మేడం గారు, సిడిఎం మన సిడిఆర్ఎస్ఎం శ్రీ పనిచేసినటువంటి కార్మికులు కూడమో యజమానులు ఉన్నారు, నేను వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఒకటి, రెండవది, కార్మికులు ఇక్కడ ఉండి అందరికీ ఏ విధంగా చేస్తున్నారని మనందరం ప్రధానమైనది ఏం ప్రచారం అవుతుంది, ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావు, ఇవన్నీ ఏం కావు, చాలా కష్టమని ఒక ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఒక కార్మికులతో మీకు చెప్పిస్తాను సార్, దీనివల్ల కార్డ్ స్వైప్ చేయడం వల్ల మన క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్లస్ మనం చేంజ్ అటు ఇటు ఇవ్వడానికి అది ప్రాబ్లం ఏముండదు. ఇంతకు ముందు అంటే చేంజ్ ఇచ్చే దగ్గర తీసుకునే దగ్గర మాకు క్యాష్ ఎక్కువ ఇచ్చినా మాకే జీతంలో కట్ అయిపోతుంది.